భారతీయ సినిమా పాండియా నుంచి ప్రతి విషయంలో ముందడుగు వేసేందుకు పరుగుడు పెడుతుంది. తలగ మిలిగిపోయిన ఆస్కార్ను సాధించాం. ఓవర్సీస్ లో హాలీవుడ్ మూవీస్కి ధీటుగా ఆడే బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నాం. ఇంకా ఎదిగేందుకు ఏమే అవకాశాలున్నాయో దేన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు కొత్త మైలురే దక్కింది. ఇప్పటిదాకా మన స్క్రీన్ మీద చూస్తున్న అత్యున్నత సాంకేతికత 4K, అందుబాటులో 8K ఉంది. కానీ మన దేశంలో ఐమాక్స్ సహా మెజార్టీ థియేటర్ అన్ని 4Kతో నడుస్తున్నవి. ఈ టెక్నాలజీని టీవీలు కూడా ఇప్పుడు వాడుతున్నాయి. అలాంటిది 12K రెజల్యూషన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోగలమా? అది కూడా ఒక పాత సినిమాకి. చెన్నైకి చెందిన ప్రసాద్ కార్పొరేషన్ సంస్థ దాన్ని సాధ్యం చేసి చూపించింది. 2000 రిలీజ్ అయిన కమలాసన్ ఏ రామ్సిమ్ అని అప్గ్రేడ్ చేసి భవిష్యత్తు తరాల కోసం సరికొత్త ప్రింట్ను సిద్ధం చేసి ఉంచింది. అంటే తెర మీద ప్రతి ఒక్క డీటెయిల్ స్పష్టమైన నాణ్యతతో ఎన్ని వందల ఇంచుల స్క్రీన్ అయినా సరే ఏమాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ఇది 20 క్రితం తీసిన సినిమానైనా అని అనుమానం వచ్చేంతగా గొప్పగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే ఏ రామ్సిమ్ అని 4Kకి మార్చి తమిళనాడులో రీరిలీజ్ చేశారు. దురదృష్టవంతో తెలుగులో మాత్రం ఈ సినిమా ఎందుకో అందుబాటులో లేకుండా పోయింది. మూవీ లవర్స్ మాత్రం కనీసం ఇప్పటికైనా డబ్బింగ్ వెర్షన్ని అందివ్వమని కోరుతున్నారు. ఏ రామ్ సినిమ వివాదాస్పద గాంధీ మరణం చుట్టూ తిరిగే కథతో కమలాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించగా ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. 3.5 గంటల నిడివి ఉన్న అద్భుతమైన నిరసనతో కట్టిపారేస్తుంది. ఒరిజినల్ వెర్షన్ అఫీషియల్ గానే యూట్యూబ్లో చూడొచ్చు ఈ సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.